Hello listeners, welcome to How to Get Knowledge. Hope our videos are helping you to learn something. Vera ella nati mana nataraja swami vigraham ekkado australia museum lo darshanam istundi puratana tamara ganapati pratima sarihaddulu daati america pradarshana shalalu kanipistundi ila mana desham nunchi prapancha deshala pradarshana shalalu akramanga taralini vaatini deshaniki tirigi teppinchadame lakshyanga avu rahasya buddham panchestundi itivela america mana deshaniki chendina sumaru 665 కోట్ల విలువైన మొత్తం 200 పురాతన విగ్రహాలని తిరిగి ఇచ్చింది. ఇవి స్వదేశానికి చేరడం వెనుక ఆ ప్రవాస బృందం చేసిన కృషి ఎంతో ఉంది. భారతదేశం అంటే అపూర్వ సంస్కృతి చరిత్రలే కాదు, చరిత్ర తాలూకు శిల్ప సంపద విగ్రహాలు రచనలు అన్నీ. రాజుల కాలంలో విధ్వంసానికి గురైనవి ఎత్తుకుపోయినవి ఎన్నో ఉన్నా నేటికి ఇలాంటివి వేల సంఖ్యలో సరిహద్దులు దాటిపోతున్నాయి. వాటి విలువ విషయాన్ని పక్కనకు పెడితే ఆయా విగ్రహాలతో తరాల తరబడి మనకున్న అనుబంధం దూరం అయిపోతుంది. ముఖ్యంగా అర్చనాది కృతులు కొనసాగించే భగవత్ ప్రతిమలతో అయితే భారతీయులకు విడదీయరాని బృందం ఉంది. అందుకే బ్రింగింగ్ హోమ్ అవర్ గాడ్స్, మన దేవుడు మన దేశానికి అన్న లక్ష్యంతో ఇండియన్ ఫ్లైట్ ప్రాజెక్ట్ను నడుపుతున్నారు కొందరు ప్రవాస భారతీయులు. తమిళనాడులోని రాజరాజ నరేంద్రుడి కాలంలో కట్టించిన బృహదీశ్వర ఆలయం ప్రపంచ ప్రసిద్ధం. ఆ ఆలయానికి అతి దగ్గరలో శ్రీపురం తానులో నటరాజస్వామి దేవాలయాన్ని ఆయనే కట్టించాడు. చోళరాజుల కాలం మొదలుకొని మొన్నటి వరకు అక్కడ నిత్యం పూజలు జరిగాయి. అయితే 2006లో ఆ గర్భగుడిలోని నటరాజస్వామి విగ్రహం చోరీకి గురైంది. ఎన్నో దేశాలు తిరిగి ఆస్ట్రేలియాలోని ప్రదర్శనశాలకు చేరింది. విజయ్ కుమార్ అనే ఓ కళాప్రియుడు ఆ విగ్రహాన్ని గుర్తుపెట్టి ఇండియన్ ఫ్లైట్ ప్రాజెక్ట్ బృందానికి తెలిపాడు. దాంతో ఐపీపీ తన బృందంలోని స్వచ్ఛంద సేవకులకు ఆ విషయాన్ని చెప్పింది. వెంటనే ఆ మ్యూజియానికి వెళ్ళి హై రిజల్యూషన్ ఫోటోలు తీసుకురమ్మని అడిగింది. వెను వెంటనే ఆ చిత్రాలను చోరీకి గురైన నటరాజస్వామి విగ్రహంతో అణువణువు జాగ్రత్తగా పోల్చి చూసింది. అది మన శ్రీపురం తానులోని మాయమైన విగ్రహమే. ఆ విషయం తెలిసిన వెంటనే మ్యూజియం అధికారులకు తెలిపింది. విగ్రహానికి సంబంధించిన కాగితాలన్నీ నకిలీవేనని తేల్చింది. దీంతో 2014లో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ మన ప్రధాని మోదీకి నటరాజస్వామిని తిరిగి అందించారు. దీన్ని మళ్లీ దేవాలయంలో ప్రతిష్ఠించడంతో శ్రీపురం తాను వెనుకటి శోభను సంతరించుకుంది. ఇండియన్ ఫ్లైట్ ప్రాజెక్ట్ చేసిన ఆపరేషన్లో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. భారత చారిత్రక సంపద పట్ల అభిమానం ఉన్న అనురాగ్ సక్సేనా విజయ్ కుమార్లు స్థాపకులుగా 11 మంది పూర్తి స్థాయి సభ్యులుగా 2013 సంవత్సరంలో ఏర్పడింది ఇండియన్ ఫ్లైట్ ప్రాజెక్ట్ అనే స్వచ్ఛంద బృందం. ఇందులో అనురాగ్ సక్సేనా ఓ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్కు సీఈఓగా పనిచేస్తుంటే విజయ్ కుమార్ ఓ షిప్పింగ్ కంపెనీకి జనరల్ మేనేజర్గా ఉన్నారు. సింగపూర్లో ఉండే వీళ్ళు తమ పని కాక మిగిలిన సమయాన్ని ఈ ప్రాజెక్ట్ కోసమే వెచ్చిస్తారు. ఇక ప్రపంచం వ్యాప్తంగా ఎంతోమంది విద్యావేత్తలు, పురాతత్వ శాస్త్రవేత్తలు, కళాభిమానులు, కళాకారులు, మేధావులు ఈ బృందంలో రహస్య సభ్యులుగా ఉన్నారు. వీళ్ళంతా తాము నివసిస్తున్న దేశాల ప్రదర్శనశాలల్లో భారత్కు చెందిన విగ్రహాలు కనిపిస్తే వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. ఆయా విషయాల పట్ల అవగాహన ఉన్న సభ్యులు వాటిని పరిశీలించి మనవో కాదో తెలిచేస్తారు. అప్పుడు సంబంధిత దేశాల దర్యాప్తు సంస్థల ద్వారా వాటిని భారత్కు తిరిగి అప్పగించేలా చేయడం ఐపీపీ లక్ష్యం. బృహదీశ్వర ఆలయానికి చెందిన ఉమా పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని సింగపూర్ మ్యూజియంలోను, తమిళనాడులోని వృద్ధేశ్వర ఆలయానికి చెందిన అర్ధనాదీశ్వర విగ్రహాన్ని ఆస్ట్రేలియాలోను, కాశ్మీర్లోని ఓ గుడిలో 20 ఏళ్ల క్రితం మాయమైన దుర్గా అమ్మవారి విగ్రహాన్ని జర్మనీలోను, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో చిక్కుబడిపోయిన విగ్రహాలను గుర్తించి వాటిని భారతదేశానికి తిరిగి తెచ్చారు. అమెరికా తిరిగి ఇచ్చిన 200 విగ్రహాల్లో బృహదీశ్వర ఆలయానికి చెందిన 10వ శతాబ్దం నాటి గణేశుడి ప్రతిమ ఉంది. దాదాపు ఈ వస్తువులన్నీ ఓ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు సుభాష్ కపూర్ దొంగిలించి విదేశాలకు రవాణా చేసినవే. వీటిని వెలికి తెచ్చేందుకు ఆపరేషన్ హిడెన్ ఐడిల్ పేరిట అమెరికా దర్యాప్తు బృందం చేపట్టిన కార్యక్రమం వెనుక ఐపీపీ బృందం కీలక పాత్ర ఉంది. ప్రధాని మోదీ వీళ్ళ వెన్నుతట్టారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 70,000 విగ్రహాలను గుర్తించారు. మనము బృందంలో చేరాలంటే ఐపీపీ ఓఆర్జి ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఈ సంస్థ పట్ల మన సంపదను దేశం దాటనీయకుండా తీసుకోవాల్సిన చర్య పట్ల అవగాహన కలిగించేందుకు ఈ నెలల్లో ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో పర్యటిస్తున్నారు అనురాగ్ విజయులు. బతకడానికి ఏ దేశం వెళ్తేనే బతుకునిచ్చిన దేశం అమూల్య సంపదను తిరిగి తెస్తూ అమ్మ పాల రుణాన్ని ఎలా తీర్చుకోవాలో చెప్తున్నారు కదా ఈ భారతీయులందరూ. హ్యాట్స్ ఆఫ్ గైస్, హ్యాట్స్ ఆఫ్ ఇండియన్ ఫ్లైట్ ప్రాజెక్ట్.